పేద ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ మంటీరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తూప్రాన్ మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు చీరల పంపిణీ అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లంబా వెంకటమ్మ, ఉప సర్పంచ్ హరీష్, ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్, పీఎస్సీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహిపాల్ రెడ్డి, మండల కన్వీనర్ భగవాన్ రెడ్డి, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, ఇన్ఛార్జి ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే? తెలంగాణ రాష్ట్రం రానప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండే రాత్రంతా బిందెలతో నీళ్లు తెచ్చుకొని నిద్ర లేకుండా మంచినీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. 8 సంవత్సరాలకు ఇప్పటికి తేడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చాలా మంది మాట్లాడతారు, చాలా మంది మాట్లాడే ముందు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ ఆయన ఏ విధంగా కష్టం ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండే, అప్పటికి ఇప్పటికి తేడా అయింది. ఒకసారి మనం ఆలోచించాలి.